హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా తిరుపతిలో ఉన్న విగ్రహం మనిషి తయారు చేసినది కాదు, ఈ విగ్రహం దానంతటా అదే స్వయంగా వచ్చింది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ విగ్రహంపై ఉన్న వెంట్రుకలు నిజమైన వెంట్రుకలు. ఈ వెంట్రుకలు ఎప్పుడూ ఎండిపో, ఎల్లప్పుడూ న్యాచురల్గానే ఉంటాయి. ఈ వీడియోలో మనం భారతదేశంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తెలుసుకుందాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. దక్షిణ భారతదేశంలో ఉండే దేవాలయాలలో తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ఫేమస్. తిరుపతి బాలాజీ టెంపుల్గా ఇది దేశవ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యింది. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆయనను విష్ణువు అవతారంగా భావిస్తారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ దేవాలయం తిరుమల కొండల్లో ఉంది. ఈ దేవాలయం చుట్టూ ఉన్న 7 కొండలు శేషనాగుని 7 తలలుగా ఉండటం వల్ల వీటిని సప్తగిరి అంటారు. ఈ దేవాలయం చరిత్ర 5వ శతాబ్దంలో మొదలవుతుంది. ఈ టెంపుల్ అన్ని మతాల వారికి ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ అన్ని మతాల వారు చాలా దూరం నుండి వస్తుంటారు. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం మనిషి తయారు చేసినది కాదు, అది స్వయంగా ఏర్పడింది. బాలాజీ విగ్రహంపై ఒక గాయం ఉంది, దానిపై ఎప్పుడు ఔషధం రాస్తూ ఉంటారు. ఆ విగ్రహం తలపై నిజమైన వెంట్రుకలు ఉన్నాయి. ఆ వెంట్రుకల యొక్క ప్రత్యేకత ఏంటంటే అందులో ఎప్పుడూ చిక్కులు పడవు. ఈ దేవాలయంలో వెంట్రుకలు దానం చేసే పురాతనమైన ఆచారం ఉంది. తమ కోరికలు నెరవేరినప్పుడు తిరుపతికి వెళ్ళి గుండు గీయించుకుంటామని చాలామంది మొక్కుకుంటారు. ఇందులో ఒక పరమార్థం కూడా ఉంది. వెంట్రుకలతో పాటు తమ అహంకారాన్ని కూడా త్యాగం చెయ్యాలి. ప్రతిరోజు ఇక్కడ 20,000 మంది తమ తలనీలాలను సమర్పిస్తూ ఉంటారు. ఈ టెంపుల్లో విగ్రహం వద్ద జాగ్రత్తగా వింటే సముద్రపు అలల శబ్దం వస్తుంటుంది. అంతేకాదు, ఈ విగ్రహం ఎప్పుడు తడిగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఇంతవరకు ఎవ్వరికీ అర్థం కాలేదు. టెంపుల్లో ప్రతిరోజు 3 లక్షల వరకు లడ్డూలు తయారవుతాయి. ఈ టెంపుల్కు దాదాపు 23 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో అందరూ తమ ఆచార నియమాలు పాటిస్తూ జీవిస్తారు. దేవాలయంలో దేవునికి సమర్పించే పూలు అన్నీ కూడా ఆ ఊరు నుండి తీసుకొస్తారు. అయితే ఆ ఊరు ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. వెంకటేశ్వర స్వామి హృదయం పైన లక్ష్మీదేవి ఉంటుంది. ఈ విషయం ఎప్పుడు బయటపడుతుందంటే ప్రతి గురువారం విగ్రహానికి ఉన్న అలంకరణ మొత్తం తీసేసి పాలాభిషేకం చేస్తారు. విగ్రహానికి మొత్తం చందనం పూస్తారు. తర్వాత చందనం తీసేసినప్పుడు లక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తుంది. ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇక్కడ గర్భగుడి లోపల ఒక దీపం ఎలాంటి నూనె లేకుండా ఎన్నో సంవత్సరాల నుండి వెలుగుతూనే ఉంది. అసలు ఇది ఎలా సాధ్యమో ఇంతవరకు ఎవరికీ తెలియదు. అన్ని దేవాలయాల్లో చేసినట్లుగా దేవుడికి తులసి ఆకులు సమర్పిస్తారు. అయితే ఆకులను భక్తుల మధ్య పంచకుండా వాటిని దేవాలయంలో ఉన్న ఒక బావిలో వేస్తారు. అయితే అవి వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఈ దేవాలయంలో కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. టెంపుల్ యొక్క ముఖ్యద్వారం వద్ద ఒకవైపు ఒక కర్ర ఉంది. చిన్నప్పుడు వెంకటేశ్వర స్వామిని ఈ కర్రతో ఒకసారి కొట్టడం జరిగిందని చెబుతారు. అందుకే ఆయన గడ్డం పైన గాయం అయ్యింది. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి శుక్రవారం చందనం అతికిస్తారు. ఆ గాయం నయమైపోవాలని అలా చేస్తారు. విగ్రహాన్ని మన గర్భగుడి లోపలికి వెళ్ళి చూసినట్లు అయితే అది గర్భగుడి మధ్యలో ఉంటుంది. కానీ బయట నుండి చూస్తే అది కుడివైపు ఉన్నట్టుగా కనిపిస్తుంది. దేవుడి విగ్రహం యొక్క కింద భాగాన్ని తోతితో, పైభాగాన్ని చీరతో అలంకరిస్తారు. ఎందుకంటే my appetite, don't leave me here high and dry.